కానీ ఇన్ ఫ్యూచర్ కూడా కదా ఇన్ఫిల్ట్రేట్, ఒకవేళ ఇన్ కేసు రేపటి ఎన్నికల్లో సర్వేలు అన్నీ చెప్తున్నట్టు టీడీపీ అధికారంలోకి వచ్చి టీడీపీ జనసేన కూడా వైఎస్ఆర్సీపీ కనుక నలిఫై అయిపోయినట్లయితే ఇన్ ఫ్యూచర్ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న సీనే రాష్ట్రంలో కనిపిస్తుంది. నిస్సందేహంగా అండి, రేపు జరగబోయే పరిణామాలు కూడా అదే. అందుకనే ముందుగానే చెల్లెలను పంపించారని భావించాలి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు, ఎందుకంటే అతనికి అర్థమైపోయింది. మీరు అన్నట్టు అన్ని రకాల సర్వేలు చూసిన తర్వాత కూడా ఇప్పుడు అతనికి ఎలాంటి అవకాశం లేదు కాబట్టి ఘోరాతిఘోరంగా ఓడిపోతున్న ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి తర్వాత ఏంటి పరిస్థితి? ఓడిపోయిన తర్వాత అతను నిస్సందేహంగా జైలుకి వెళ్లాల్సిందే. అది ఎవరు కాపాడగలిగేది ఏమి లేదు. అధికారం అతనికి కావాలి, అతనికి ముఖ్యమంత్రి పదం అనేది అతనికి అవసరం. రాష్ట్రానికి ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం అని ప్రజలు భావిస్తున్నారు. ఆ యొక్క విషయం అతనికి తెలిసింది కాబట్టి ఎంతో కొంత రేపు పొద్దున సత్సంబంధాలు నెరిపి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మనుషులు ఉండాలి కాబట్టి ఆ రోజు కూడా షర్మిల గారు మరి వాళ్ళ అమ్మగారు వెళ్ళి విజయమ్మ గారు ఇద్దరు వెళ్ళి సోనియా గాంధీ గారితో మాట్లాడారు. మరి అజ్ఞాతంలోకి వెళ్ళింది భారతీ గారు, అనిల్ గారు, ఇవన్నీ ఇప్పుడు ప్రపంచానికి అందరూ తెలుస్తూ ఉండేవి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరైతే వాళ్ళకు ఓట్లు వేశారో వాళ్ళు నమ్మని పరిస్థితి. ఎందుకు నమ్మట్లేదా అంటే ఆ వర్గాల మీద దాడులు ఎవరి మీద జరగలేదు. అట్లాగే వాళ్ళకి ఎంతో కొంత ఉన్నటువంటి ముస్లిం వర్గాలు కూడా ఈరోజు అబ్దుల్ సలాం కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళ వల్ల ఎలా నరకయాతన అనుభవించారు, బతికే అవకాశం లేదు, ఒకవేళ నేను చనిపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంది, నా భార్య భవిష్యత్తు ఏంది అని చెప్పని వాళ్ళు సంపూర్ణంగా అందరూ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వ్యతిరేకత ఎలా ఉందనేది బాగా అర్థమైపోయింది. ఇది చాలదు అన్నట్టు ఈరోజు నిన్నటిదాకా పప్పు పనికిమాలినాడు అని చెప్పని లోకేష్ మీద నిందలేశారు, అతని గురించి వ్యక్తిత్వహనం చేశారు, ఆకారాన్ని గురించి మాట్లాడారు. ఈరోజు అతను రాటు తెలిపోయాడు, యోగడం పాదయాత్ర ద్వారా మరి ఎంతో కొంత ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగాడు. వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఈ అబద్ధాలని చెప్పి ఈరోజు అతను నిరూపిస్తున్నాడు. వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా 5 సంవత్సరాల్లో ఏ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టులు వచ్చినాయి, ఏ పరిశ్రమలు వచ్చినాయి, నీటి ధర ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయని చెప్పిన వివరంగా చెప్పుకుంటూ సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుంటూ వస్తుంటే దానికి సమాధానం లేదు. దాంతోపాటు అతను చేస్తున్న ఇంకో మంచి పని ఏంటంటే అన్ని వర్గాలతో కలిసిపోతూ ఉన్నాడు. అట్లాగే వీళ్ళు చేసిన అవినీతిని అక్రమాలని ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళు చేసే అవినీతిని అక్రమాలను ఎండగడుతూ అక్కడి నుంచి కూడా అతను ఛాలెంజ్ చేసుకుంటూ వస్తుంటే ఎవరు దానికి సమాధానం కూడా చెప్పట్లా. కాబట్టి వాళ్ళకు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఈ సమయంలో ఒంటరిగా పోటీ చేసినా కూడా 130 స్థానాలు వచ్చే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి జనసేన అధినేత కూడా వచ్చి కలవటం వల్ల ఇక వీళ్ళు కోలుకోలేని దెబ్బతగుతుందని అర్థమైపోయిన తర్వాత షర్మిల గారిని తీసుకొచ్చారనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.